ముంబైలో లోకేష్ బిజీ బిజీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు సెరెంటికా గ్లోబల్ సిద్ధం కోనసీమ జిల్లా నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమావేశం పెరబత్తుల రాజశేఖర్ గెలుపుకు కృషి చేయాలని పిలుపు अमरावती की प्रत्येक रैलवे लाइन केटाइंचिन केंद्र पवन चंद्रबाबु चरवकु अभिनंदनलन्न माजी जेडी लक्ष्मीनारायण तिरुमललो विशाख शारदापीठं भवनालकु अनुमतुलु रद्दु निबंधनलकु विरुद्धंगा निर्मिस्तुन्नट्टु गुर्तिंचिन प्रभुत्वं एपी हाईकोर्ट को मुगुरु कोत्त जड्जीलु नियमकानिकि राष्ट्रपति द्रौपदी मुर्मू आमोदं रच्चकेक्किन जगन कुटुंब आस्तुल व्यवहारं राजकीयंगा एदुर्कोलेके व्यक्तित्व अहनानिकि पाल्पडुतुन्नारनि पेर्नि नानि एनवीडिया सीईओ जेन्सन हुवांग तो एपी मंत्री नारा लोकेश बेटी एआई यूनिवर्सिटी एयरपोर्ट को सहकरिंचारनी विज्ञप्ति नेडु नंदिगाम सुरेश बेल पिटिशन पै विचारण तूलूर पीएस लो नमोदैन केसलो विचारण नेडु खम्मम जिल्लालो गवर्नर जिष्णुदेव वर्म पर्यटन कलेक्टरेट लो कवुलु रचयितलतो गवर्नर समावेशं नेडु डीए पै निर्णयं तीसुकुन्न प्रभुत्वं उद्योगुल समस्यलपै कमिटी वेयनुन्न तेलंगाण सर्कार महबूब नगर लो मंत्री श्रीधर बाबू पर्यटन एटीसी सेंटर को शंकुस्थापन चेयनुन्न श्रीधर बाबू मरोसारी ईडी विचारण को हाजर कानुन्न आईएएस अमोय कुमार नुंची कीलक विषयालु राबट्टिन अधिकारुलु తిరుపతిలో బాంబు బెదిరింపుల కలకలం నాలుగు హోటళ్లకు మెయిల్స్ వార్నింగ్ తెలంగాణకు మరోసారి వర్ష సూచన పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం मूसी पुनरुज्जरीवरानिकि इल्लु कोल्चटं लेदनि प्रभुत्वं इष्टारीतन व्यवहरिस्तुंदन्न ईटल కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మాజీ ఇంజనీర్లు అధికారులను విచారించనున్న కమిషన్ సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు తో టిట్కో చైర్మన్ భేటీ అమరావతి నిర్మాణానికి 11000 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం పార్టీ ఫిరాయించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే ఏ రాజకీయ పార్టీకైనా నైతిక విలువలు ఉండాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 5 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల నిర్మాత శివరామకృష్ణ మళ్ళీ అరెస్ట్ నిబంధనను ఉల్లంఘించారంటూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు తమిళనాడులో భారీ వర్షాలు పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్ ఒడిశాలో భారీ వర్షాలు జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి ఇద్దరు సైనికులు ఇద్దరు పౌరులు మృత్యువాత నూతన సీజీఐ గా జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చే నెల 11న బాధ్యతల స్వీకరణ ఇరాక్ సిరియాలపై తుర్కీయ వైమానిక దాడిలో 30 వరకు కుర్దిష్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటన